పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని అడిగితే కేసులు పెడతారా? తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి పేదవానికి కనీసం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అడిగితే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత బర్ల బాబురావు అన్నారు. మంగళవారం కోరుకొండలో రాజు చెరువుకు చెందిన మిగులు భూమి సుమారు 7 ఎకరాలు ఉందని, దాన్ని స్థానిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అండదండలతో ఈ భూమిని ఆక్రమించుకున్నారని, దానిని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని కృషి చేస్తున్నారని, అలాంటి నాపై తప్పుడుగా 3 కేసులు పెట్టించారని, దీనిపై తెలుగుదేశం పార్టీ అండతో న్యాయపరంగా పోరాడతానని, ప్రజలకు అన్యాయం జరిగితే తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చూస్తూ ఊరుకోనని ఆక్రమణదారులను హెచ్చరించారు. సీతానగరం మండలంలో 1200 మందికి వివిధ రుణాలకు అర్జీ, 150 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేయడంపై కూడా పార్టీ తరఫున పోరాటం చేయడం జరుగుతుందని బర్ల బాబురావు తెలిపారు. ఇక ఆక్రమణకు గురైన భూమిని బాబురావు మీడియా వెంటబెట్టుకుని వెళ్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కొచ్చర్ల సుబ్రహ్మణ్యం, పసుపులేటి బాపి, రాజు తదితరులు పాల్గొన్నారు. రోజుకి 1 గంట 30 నిమిషాలు తెచ్చినారు. రాష్ట్ర చరిత్రలోనే అతి పురాతనమైన దేవాలయం అయ్యింది. ఎంతో చరిత్రగా ఎంతో వైభవంగా ఉండవలసిన దేవాలయాన్ని 1 గంట 30 నిమిషాలు తీయడం ఇది దుర్మార్గం కనుక ఆ దేవాలయాన్ని భ్రష్ట